హలో ఫుడైజ్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ బ్రెడ్ శాండ్విచ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంకెందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి రెడ్ కలర్లో ఉన్న టమాటోల్ని తీసుకొని వాటిని ఇలా నీళ్ళలో వేసి శుభ్రంగా కడి చేసుకోవాలండి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు హాలిడేస్లో పిల్లలు ఎప్పుడైనా డిఫరెంట్గా తినాలనిపిస్తుంది అని చెప్పి అడిగారు అనుకోండి అప్పుడు ఈ విధంగా బ్రెడ్ శాండ్విచ్ టమాటో ప్లస్ ఆనియన్ కలిపి బ్రెడ్ శాండ్విచ్ తయారు చేసి ఇచ్చామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టమాటోల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ తీసుకోవాలండి ఆనియన్స్ని కూడా ఇలా చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకోవాలి కడాయిలో కాస్త ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కగానే ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి అవి దగ్గర పడ్డ తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా కారపొడి వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఇలా కాస్త పంచదార వేసానండి షుగరు మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి ఇలా అన్ని వేసి బాగా కలిపిన తర్వాత కర్రీ దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒక్కో బ్రెడ్ స్లైస్ పైన మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటో కర్రీని బ్రెడ్ స్లైస్ పైన మొత్తం కూడా అప్లై చేసుకోవాలి దీనిపై నుంచి ఇంకొక బ్రెడ్ కూడా పెట్టేసి ఇలా అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత పక్కనే ఐకాన్ ఉంటుంది కదండి ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా బ్రెడ్ బ్రెడ్ అన్నింటినీ కూడా తయారు చేసి పెట్టిన తర్వాత శాండ్విచ్ మేకర్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకోవాలి ఫస్ట్గా బటరు లేదంటే నెయ్యి ఆయిల్ ఏదైనా చాయిస్ అండి ఇలా బటర్ వేసేసిన తర్వాత బ్రెడ్ను పెట్టేసి మళ్ళీ పైనుంచి కాస్త బటర్ పెట్టేసి పైనుంచి నుంచి ఈ విధంగా పెట్టేసి అక్కడ సైడు ఇక్కడ రెండు వైపులా తిప్పుతూ బ్రెడ్ను కాల్చుకోవాలండి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ బ్రెడ్ని అనేది కాల్చుకోవాలండి రెండు వైపులా తిప్పుతూ చూసుకుంటూ ఉండాలండి లేదంటే బ్రెడ్ అనేది మాడిపోతుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఫాస్ట్గా బ్రెడ్ శాండ్విచ్ తయారైందో కేవలం టమాటో ఆనియన్ రెండు వెజిటేబుల్స్ ఉంటేనే టేస్టీ టేస్టీ బ్రెడ్ శాండ్విచ్ని పిల్లలకు తయారు చేసి ఇవ్వచ్చండి అంతే వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి తీసి తర్వాత నేను మధ్యలో నుంచి నైఫ్తో ఈ విధంగా కట్ చేశానండి ఇలా పిల్లలకు వేడి వేడిగా చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందండి మీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్తో మీరు చేసే కామెంట్తో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే ఫ్రెండ్స్ మరిన్ని కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో